ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఈ సాయి లీలామృతం 17వ అధ్యాయం. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాకా నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు. అతడు అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో, కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరమో, దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావటానికి సాయి వంటి సద్గురుని కృపా పొందాలి. దాసగుణకు ఈశోపనిషత్తు సరిగా అర్థం కాలేదు. పండితులెవరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడతడు. సాయి, ఇందులో కష్టమేముంది, తిరిగి వెళ్లేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల అని సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచికమాడారని అందరూ అనుకున్నారు, కానీ దాసగుణం మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరోరోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతుంది. దాసగుణు జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశము దాసగుణుకు ఇలా తోచింది. సుఖదుఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు, ఖురాన్ చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరోరోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకరించాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు, నన్ను జోగును కొట్టారు కూడా. అది కూడా ఆయన ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలా పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులను పంచటానికి దుకాణం నుంచి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవము ఇంకా అక్కడే ఉంది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యముంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే తచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతానని అనుకుంటున్నావు, అలా ఎప్పటికీ జరగదు, ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదమో జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది, వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు, కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను.